Hello friends, welcome to Sri Telugu Vlogs. Neni rose mito, yento tasty aina chicken lollipops recipe share chesko botunano. Ikkada nenu total ga 10 lollipops tisukunnanandi. Veetini ila shubranga clean chesukoni oka bowl lo teespettukondi. Ippudu deeniki marination ki em em kavalo chuddamu. Ikkada 10 lollipops ki nenu 1.5 spoon corn flour add chesukuntunnanu. ఇక్కడ కార్న్ ఫ్లోర్ వచ్చేసి మీకు ఆప్షనల్ అండి అలానే రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు స్పైసీనెస్ ని బట్టి కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి మరి ఎక్కువైనా కూడా అదే ఫ్లేవర్ తగులుతుంది ఒక అరబద్ద నిమ్మకాయ రసాన్ని ఇలా పిండుకోండి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి మొత్తం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు ఆయిల్ కు బదులుగా మీరు ఎగ్ వైట్ అయిన యాడ్ చేసుకోవచ్చుండి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకి ఇక్కడ మారినేషన్ కు కావాల్సిన మిశ్రమం రెడీ అయ్యిందండి ఇప్పుడు దీనిని మనము ఒక్కొక్క లాలీపాప్ కి బాగా అప్లై చేయాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మిశ్రమం మొత్తం బాగా అప్లై చేసుకోవాలి ఇలా సో అప్పుడే మనకి ఏందంటే మొత్తం ఇక్కడ లాలీపాప్స్ వచ్చేసి టేస్టీగా ఉంటాయి మసాలా మొత్తం బాగా పట్టి సో ఇలానే మిగతా వాటికి కూడా అన్నిటికి ఇలా అప్లై చేసుకొని ఒక 40 నిమిషాల పాటు వీటిని పక్కకు ఉంచేసేయండి సో అప్పుడు ఏంటంటే మనకు ముక్కలకంత ఈ మసాలా బాగా పడుతుందన్నమాట సో ఇక్కడ చూశారు కదా 40 నిమిషాలు అయ్యిందండి మనకు మసాలా మొత్తం ఇక్కడ ముక్కలకి బాగా పట్టేసింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఇప్పుడు ఈ ఆయిల్ ని బాగా మరగనివ్వాలి ఈ ఆయిల్ మనకి బాగా వేడయ్యాక అప్పుడే మనము లాలీపాప్స్ ను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఆయిల్ మరిగిందండి ఇప్పుడు ఈ లాలీపాప్స్ మనం మారినేట్ చేసుకున్న లాలీపాప్స్ అన్నిటిని ఇందులో ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం ఇవి ఫ్రై అవుతున్నాయి అనుకున్న టైం లో మొత్తం ఇవి ఆయిల్ లో మనకి మునిగేలాగా ఇవి తిప్పుకోవాలండి చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఆయిల్ లో ఇలా మునిగేలాగా తిప్పుకోవాలి సో ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ కూడా ఇవి బాగా ఫ్రై అవుతాయి ఇలా మనకి లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చాయంటే మనకి లాలీపాప్స్ ని మనము ఇంకా ఆయిల్ నుంచి సెపరేట్ చేయొచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి లైట్ బ్రౌన్ కలర్ ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసుకోవచ్చు అంతేనండి మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి వీటిని మనము ఆనియన్స్ తో అలానే సాస్ నంజుకు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కి చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.